హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజు ఈ వీడియోలో చుక్కకూర పచ్చడి రోట్లో వేయకుండా మిక్సీలో వేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్. దీనికోసమని 5-6 వెల్లుల్లి రెమ్మలు ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. పొట్టు తీసేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 3 పెద్ద సైజు టమాటోస్ను, 3 పచ్చిమిర్చి, అలానే 5-6 ఎండుమిర్చి తీసుకొని వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత చుక్కకూరను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోండి. తర్వాత నేను కర్రల పొయ్యి ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, పొయ్యి వెలిగించి కళాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. నేనైతే నువ్వులను యాడ్ వేసాను. మీకు ఏ ఆయిల్ అవైలబుల్ ఉంటే ఆయిల్ యూజ్ చేసుకోండి. పచ్చళ్ళకైతే నువ్వులను చాలా బాగుంటుంది. తర్వాత చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేశాను. తరువాత అందులో మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసేసానండి. టమాటోస్ని మాత్రం ఉంచి మిగిలినవన్నీ వేసేసి వేయించుతున్నాను. అవి బాగా వేగిన తర్వాత టమాటోస్ని యాడ్ చేయాలి. చూడండి, ఆ పోపు వేగింది కదా, ఇందులో టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. టమాటోస్ కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఈ పచ్చడికి. అలానే తర్వాత చూడండి, ఈ టమాటోస్ తొందరగా వేగిపోవాలంటే మనం కర్రీకి ఎంత అయితే సాల్ట్ పడుతుందో అంత వేసేసుకోవచ్చు ఇప్పుడే. అలానే 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఇందులో మనం కారం అది యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చిలో ఉండే కారమే సరిపోతుంది. కలర్ కోసం కాస్త పసుపు యాడ్ చేస్తాం కదా, కలర్ అయితే సెట్ అయిపోతుంది. తర్వాత చూడండి, కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా యాడ్ చేసేసాను. చుక్కకూర వేసేసి ఒక్కసారి కలిపి పెట్టి మూత పెట్టేసి 1-2 మినిట్స్ ఉంటే మగ్గిపోతుంది. నేను వాటర్ ఏమీ ఇందులో వేయలేదండి. చుక్కకూరలో నెక్స్ట్ టమాటోస్లో ఉండే వాటరే, అది కనిపిస్తుంది కదా వాటరు, అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. తర్వాత చూడండి, ఇలా కలిపెట్టి ఒక్కసారి మూత పెట్టేసి 1-2 మినిట్స్ ఉంటే బాగా మగ్గిపోతుందండి. తర్వాత చూడండి, తీసి చూస్తున్నాను, కాస్త మగ్గింది కదా, కాస్త ఇంకా వాటర్ ఉంది ఇందులోని. ఇలా మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకోండి. తర్వాత చూడండి, ఈ టమాటోస్ అవి అలా స్మాష్ అయిపోతున్నాయి కదా, మరొకసారి మూత పెట్టి మరొక 1 మినిట్ మగ్గితే సరిపోతుంది. తర్వాత చూడండి, చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది రోట్లో కానీ మిక్సీలో కానీ వేయాల్సిన అవసరం లేకుండా బాగా మెత్తగా స్మాష్ అయిపోయింది కదా. ఈ టైంలో మనం దించేసుకోవటమే. ఇలా బబుల్స్లా వస్తే దించేసుకోవచ్చండి. చూడండి, చుక్కకూర పచ్చడి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనం గోంగూర పచ్చడి తినే ఫీలింగే వస్తుందండి, అంతకంటే కూడా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఇలా రైస్లో వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనండి. చూడండి, మా పిల్లలు తింటున్నారు. మా పిల్లలకైతే చుక్కకూర పచ్చడి వేడివేడి అన్నంలో తినటం చాలా ఇష్టం. మార్నింగ్